49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇప్పుడంటే బంగారం ఒక పెట్టుబడి కింద, ఒక ఆస్తి కింద మారిపోయింది. కానీ ఒక అర శతాబ్దం కిందట అది కేవలం ఒక సౌందర్య సాధనం, ఆడవాళ్లు ధరించే ఆభరణాలకు మాత్రమే ఉపయోగించే ఒక పసిడి లోహం. అలాంటి పసిడి ధర అప్పటికీ ఇప్పటికీ అటు ఇటుగా 500 రెట్లు పెరిగిపోయింది. అందుకు సాక్ష్యంగా నిలిచే ఒక గోల్డ్ షాప్ బిల్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనం ముందుకొచ్చింది. అప్పట్లో బుల్లెట్ బండి రేట్ ఎంత? అప్పట్లో ఫుల్గా తింటే హోటల్కైనా బిల్ ఎంత? అప్పట్లో నెలవారీ సరుకులకయ్యే కిరాణా షాపు ఖర్చెంత? ఇలాంటి విషయాలు ఇప్పుడు నెటిజన్లను అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తులం బంగారం అటు ఇటుగా ఒక 60,000 రూపాయలు ఉంది. అయితే ఇదే తులం బంగారం ధర 60 ఏండ్ల కిందట ఎంత ఉండేదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఒక బిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సంవత్సరం మొదలవగానే 24 క్యారెట్ల బంగారం తులం ధర 59,000. అదే మార్చి 3 1959 అంటే ఇప్పటికీ అప్పటికీ 64 ఏండ్ల కిందట ఇదే తులం బంగారం రేటు ఎంతుందో చూస్తే అబ్బా ఇంత చీపా అనిపిస్తుంది. ఆ రోజు తులం బంగారం 113 రూపాయలు. మహారాష్ట్రకు చెందిన వామన్ నింబాజీ అష్టేకర్ అనే ఒక నగల వ్యాపారికి చెందిన దుకాణం నుంచి ఇచ్చిన బిల్లిది. శివలింగం ఆత్మారాం అనే ఒక పెద్ద ఆయన ఆ షాపులో 1.5 తులాల బంగారం కొంత వెండి కొన్నారు. అప్పుడు ఆ మొత్తానికి అయిన బిల్ ట్యాక్స్తో కలిపి 909 రూపాయలు అయింది. అదే బంగారాన్ని ఇప్పుడు కొనాలంటే అటు ఇటుగా 4.5 లక్షల కంటే పైనే రేటు పడుతుంది. అంటే 1959కి ఇప్పటికీ బంగారం ధర 500 రెట్లు పెరిగిందన్నది మనం చూస్తున్న ఈ బిల్లు చెప్పకనే చెప్తుంది. అప్పటితో పోలిస్తే మనిషికి అవసరమయ్యే ప్రతిదీ 100,000 రెట్లు పెరిగింది. కానీ బంగారం, ల్యాండ్ మాత్రం 1,000 రెట్లు పెరిగిపోయాయి. పేదవాడికి అందనంత దూరంలో నిలిచిపోయాయి. అప్పటికీ ఇప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన జనాభా సంపాదనలో ఖర్చులకు పోను కాస్తంత మిగుల్చుకొని ల్యాండ్ మీదో లేదంటే బంగారం మీదో పెట్టుబడులు పెడితేనే మంచిదన్న ఆలోచనలో వచ్చిన పెరుగుదల ఏ ఇతర పెట్టుబడుల కంటే కూడా వాటి రేట్లను విపరీతంగా పెంచుకుంటూ పోయాయి. శివలింగం ఆత్మారాం అనే ఆయన భద్రంగా దాచిపెట్టి తమ బిడ్డల చేతికి అందించిన ఆ బంగారం బిల్లు ఫోటోగా మారి జనం ముందుకొచ్చింది. ఇప్పట్లో ఒక కాస్ట్లీ 5-స్టార్ చాక్లెట్కు పెట్టే డబ్బుతో అప్పట్లో తులం బంగారం ఒంటి మీదకొచ్చేదా అన్న ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది. ఆ రోజులు బంగారం లాంటి రోజులు అని కూడా కామెంట్లకు బాటలేసింది. అప్పట్లో 1-2-3 కిలోల బంగారం కొని దాచిపెట్టుకుని ఉంటే ఇప్పుడు హాయిగా బతికేవాణ్ణి అంటూ ఒక సీనియర్ సిటిజన్ చేసిన కామెంట్ నెట్టింట నవ్వుల పూలు పూయిస్తోంది.